ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే దుబ్బాక ఎలక్షన్ల వేడి అనేది రాజుకుందనే చెప్పాలి. అన్ని ప్రధాన పార్టీలు కూడా తమ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల రణరంగంలోకి దూకాయి. ఈరోజు దుబ్బాకలో బీజేపీ తరఫున పోటీ చేస్తున్నటువంటి రఘునందన్ రావు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే. ఒక పక్కన దుబ్బాకలో త్రిముఖ పోటీ నెలకొని ఉంది. ఈ త్రిముఖ పోటీలో బీజేపీ ఏ విధంగా ముందుకు సాగబోతోంది? సో నా దృష్టిలో ఇక్కడ త్రిముఖ పోటీ లేదు, ద్విముఖ పోటీ ఉంది. కాంగ్రెస్ ఢిల్లీలో లేదు, గల్లీలో లేదు. కాంగ్రెస్ బీఫామ్ ఎవరికి ఇవ్వాలో కూడా టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించి పంపించింది. పెట్టుబడి కూడా టీఆర్ఎస్ పార్టీ పెడుతున్నట్టు కనబడతా ఉంది. కాబట్టి ఇక్కడ త్రిముఖ పోటీ ఉందని నేను భావిస్తలేను, ద్విముఖ పోటీగా మాత్రమే భావిస్తా ఉన్నాను. అధికార టీఆర్ఎస్ పార్టీకి, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న భారతీయ జనతా పార్టీకి మధ్యలో జరుగుతున్నటువంటి పోరాటంగా నేను దీన్ని చూస్తూ ఉన్నాను. అంటే ఒక పక్కన హరీష్ రావు చెప్తున్నారు మాకు బీజేపీ అసలు పోటీనే కాదు, మాకు ఓన్లీ సింగిల్గా మేమే సింగిల్ పార్టీయే ఉంది ఇక్కడ, ఓన్లీ టీఆర్ఎస్ఏ స్వీప్ చేస్తానన్న రేంజ్లో మాట్లాడుతున్నారు, దానిపైన ఏమంటారు? ఆయనకు అంత నిజంగా ఆయన మీద ఆయనకు విశ్వాసం ఉంటే ఇంకా నామినేషన్లు అయితే వేయలేదు. నామినేషన్లు వేసిన తర్వాత అభ్యర్థుల అందరం నియోజకవర్గం వదిలిపెట్టి పోదాం, లేట్ ద పబ్లిక్ డిసైడ్. అందుకనే సిద్దిపేటల ఫంక్షన్ హాల్ తీసుకొని పొద్దుగాల భోజనాలు, రాత్రి దావతులు పెట్టి 22 సెప్టెంబర్ తారీఖు వేసి కలెక్టర్లతో సప్పుడు సంతకాలు పెట్టించి ప్రొసీడింగ్స్ ఇచ్చి కుల సంఘాలను బతిలాడి కాలు మొక్కి బెదిరిస్తుంది హరీష్ రావే కదా. ఆయన చేసిన అభివృద్ధి మీద ఆయనకు విశ్వాసం ఉంటే ఆయన రావద్దు దుబ్బాకి నియోజకవర్గానికి. నిజంగా నీ అభివృద్ధి నిన్ను గెలిపిస్తుందంటే రాకు నియోజకవర్గానికి, నేను కూడా రాను, నాకు దమ్ముంది. నామినేషన్ వేసి అందరం హైదరాబాద్లో ఉందాం, పదండి, లెట్ ద పబ్లిక్ డిసైడ్. రోజుకో టీవీ ఛానల్ ముందుకు పోదాం అభ్యర్థులు అందరం, ఎవరు ఏం చేసారు ఏం చేస్తారో చెప్పుకుందాం, ఏ పార్టీ ఏం చేసిందో, లెట్ ద పబ్లిక్ డిసైడ్. నువ్వు చేసిన అభివృద్ధి మీద నీకు విశ్వాసం ఉంటే నువ్వెందుకంత హైరాణ పడుతున్నావు? అంటే హరీష్ రావు చెప్పేది ఏంటంటే అభివృద్ధి చేశాం కాబట్టి ఈరోజు ప్రజల ముందుకు ధైర్యంగా వచ్చి అడగగలుగుతున్నాము, కానీ బీజేపీ పార్టీ అనేది కేవలం ఒక సీటుకే పరిమితం అయింది, అట్లాంటి బీజేపీ పార్టీకి వేయడం వల్ల యూజ్ ఏంటి అనే రేంజ్లో మాట్లాడుతున్నారు. అదే అందరినీ ఏ మందల కట్టినా మా మందలు ఇంత చాలని అందరినీ తీసుకుపోయి ఆ దొడ్లో కట్టేసుకొని ముఖ్యమంత్రి గారు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ ఉండేటువంటి ఎమ్మెల్యేలు వద్దు. ప్రశ్నించే గొంతులు ఉండాలి, ప్రతిపక్షం బతకాలనేది తెలంగాణ సమాజం కోరుకుంటుంది. కాబట్టి రఘునందన్ గెలిపించాలని సమాజం కోరుకుంటుంది, ఓటర్లు కోరుకుంటున్నారు. హరీష్ రావు గారి అహంకారానికి, కేసీఆర్ గారి పనితనానికి ఈ దుబ్బాక ఉప ఎన్నిక అనేది నిదర్శనంగా నిలవబోతాం. అంటే ఒక పక్కన సెంటిమెంట్ని అస్త్రంగా వాడుతున్నా, అంటే ఇటు కాంగ్రెస్ చూసుకున్నా, టీఆర్ఎస్ చూసుకున్నా, బీజేపీ చూసుకున్నా, ఒకవేళ రామలింగారెడ్డి గారి మరణం కావచ్చు, లేకపోతే శ్రీనివాసరెడ్డి గారి ఫాదర్ అయింది ముత్యంరెడ్డి గారు చేసిన పనులు ఆయన మరణం కావచ్చు, లేకపోతే ఇక్కడ మీ దగ్గరకు వచ్చేసరికి గత 2 ఎలక్షన్స్ గురించి కావచ్చు. అంటే మూడు పార్టీలు కూడా సెంటిమెంట్ని అస్త్రంగా చేసుకున్నాయని చెప్పొచ్చు. నేను మా భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం చేస్తున్నటువంటి పనులు, దేశం కోసం మోడీ గారు చేస్తున్న పనులు తప్ప నేను ఎక్కడ కూడా సానుభూతి మీద ఓట్లు అడుగుతలేను. సానుభూతి మీద ఓట్లు అడగొద్దని పాలేరులో రామరెడ్డి వెంకటరెడ్డి గారు శ్రీమతికి ఇచ్చినప్పుడు కేటీఆర్ గారు చెప్పినారు. నారాయణఖేడ్లో కృష్ణారెడ్డి గారి కొడుకు సంజీవరెడ్డికి టికెట్ ఇచ్చినప్పుడు సానుభూతి మీద ఓట్లు అడగొద్దని హరీష్ రావు గారు చెప్పారు. ఆ రెండు నియోజకవర్గాల్లో లేని సానుభూతి దుబ్బాకలు ఎందుకు ఉంటుంది? ఏం సానుభూతి? ముత్యంరెడ్డి గారు అంత గొప్పగా పనిచేస్తే 2004 నుంచి 2020 మధ్యలో నాలుగు సార్లు ఎందుకు ఓడిపోయిండు? కాబట్టి తాత పేరు చెప్పి, నాయన పేరు చెప్పి ఓట్లు అడితే ఓట్లు పడే పరిస్థితి అయితే నేను అనుకోవట్లేదు. సింపతీలు వర్కౌట్ అయితే అని నేను అనుకోలేను. రామలింగారెడ్డి గారి మీద ముత్యంరెడ్డి గారు 2004లో ఓడిపోయిండు, 2008లో ఓడిపోయిండు, 2014లో ఓడిపోయిండు, 2018లో ఓడిపోయిండు. ముత్యంరెడ్డి గారికి ఏముంది? ఇంకా అంత అభివృద్ధి చేస్తే ముత్యంరెడ్డినే గెలిపించాలి కదా. 4 సార్లు ఓడిపోయిన ముత్యంరెడ్డికి లేని ఇది, ముత్యంరెడ్డిలో కొడుకు, ముత్యంరెడ్డి బాగా చేసింది కాబట్టి ముత్యంరెడ్డిలో కొడుకు కేరని ఎవరన్నా ఇస్తారా ఓట్లు? అంటే సెంటిమెంట్ అనేది వర్కౌట్ అవ్వదంటారు. అది లేదని టీఆర్ఎస్ పార్టీ నిరూపించింది కదా, అటు పాలేరులో ఇటు నారాయణఖేడ్లో. అక్కడ లేని సెంటిమెంట్ భార్య చేస్తే భర్త చేస్తే భార్యకి ఇవ్వాలని కేటీఆర్ అడిగిండు కదా, తండ్రి చేస్తే కొడుకు ఇవ్వాలని నారాయణఖేడ్లో హరీష్ అడిగిండు కదా. అక్కడ లేని సెంటిమెంట్ ఇక్కడ ఎందుకు వస్తుంది? యూ స్టిక్ ఆన్ ఐదర్ ఫర్ ద డెవలప్మెంట్, అదర్వైజ్ యూ స్టిక్ ఆన్ ఫర్ సింపతి. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీని వదిలేసి అంటే అభివృద్ధి చేయాలంటే రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉండాలి, అధికారంలో ఉన్న పార్టీ అయితే నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తుంది. అధికారంలో లేని బీజేపీకి ఓటు వేయడం వల్ల ఏ విధమైన అభివృద్ధి జరుగుతుంది? బీజేపీ గెలిస్తే ఏం చేయబోతుంది? 2004 నుంచి 2014 దాకా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. హరీష్ గారు సిద్దిపేట ఎమ్మెల్యే, మోచేతుల బలం ఉంటే మొండి కూడా దిగుతుందన్న. సిద్దిపేటకు నిధులు రాలేదా? ముగ్గురు కాంగ్రెస్ మంత్రులు ఉంటే ఆ ముగ్గురు నియోజకవర్గాల కంటే ఎక్కువ నిధులు హరీష్ అనేటువంటి దుబ్బాక సిద్దిపేటకు తెచ్చుకున్నాడు. రేపు రఘునందన్ గెలిస్తే కూడా గంతే. ప్రతిపక్షాలు ఉంటేనే పనులు ఎక్కువైతాయి, పాలకపక్షాలు ఉంటే పనులు కావు. ప్రతిపక్షాన్ని గెలిపిస్తేనే ఆ మజా వేరే ఉంటుంది అనేది ప్రజలకు అర్థమవుతుంది. అంటే ఒక రకమైన బ్లాక్మెయిల్ రాజకీయాలు కూడా జరుగుతున్నాయని కొంతమంది, అంటే ప్రజల నుంచి వస్తున్న మాటలు ఏంటంటే బీజేపీకి ఓటేస్తే కనుక ఇప్పుడు అందుతున్న ఫలాలు ఏవి అందకుండా పోతాయి, పింఛన్లు కావచ్చు, రైతు బంధువులు కావచ్చు, కొన్ని స్కీములు ఏవైనా కూడా అందకుండా పోతాయి అని ఒక మాట వినిపిస్తోంది. నిజామాబాద్లో మా పార్లమెంట్ అభ్యర్థి అరవింద్ గారు గెలిచినారు, కరీంనగర్లో బండి సంజయ్ గారు గెలిచినారు, ఆదిలాబాద్లో స్వయం బాబురావు గారు గెలిచారు, గోషామాల్లో రాజాసింగ్ గారు గెలిచారు. ఎక్కడైనా పింఛన్ ఆగిందా? ఎక్కడైనా కళ్యాణలక్ష్మి ఆగిందా? ఎక్కడైనా షాదీ ముబారక్ ఆగిందా? నిజామాబాద్లో ముఖ్యమంత్రి గారు ముద్దుల కూతురును ఒడగొడితేనే ఆగనిపించాను, దుబ్బాకల పువ్వు గుర్తుకెళ్తే ఆగుతుందా? నిజామాబాద్లో కూడా పువ్వే గెలిచింది కదా, కరీంనగర్లో కూడా పువ్వే గెలిచింది కదా,
ఒక్క పింఛన్ వీకేషన్ ఏమో చెప్పమను రారీశ్రావు అని. కాబట్టి ఈ ఉడత ఊపులకి భయపడేందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదు. ఆయనతోటి ఏం కాదు, అసలు ఆయన టీఆర్ఎస్లో స్థానం ఏందో ముందు ఆయన ఆలోచించుకోవాలి. ఒకవైపు కుమ్మక్కు రాజకీయాలు అనేవి జరుగుతున్నాయంటే, ఆ పార్టీలో ఎవరైతే అసంతృప్తులుగా ఉంటున్నారో అసంతృప్తులను అధికార పార్టీలోకి లాక్కోవడం, ఆ పార్టీని బలహీనపరచడం అనేది టీఆర్ఎస్ చేస్తోంది అని కొంతమంది వాదిస్తున్నారు. సో దానివల్ల బీజేపీకి జరిగే నష్టం ఏదైనా ఉందంటారు? భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఏ పార్టీకి అమ్ముడుపోరు. భారతీయ జనతా పార్టీ బలమే కార్యకర్తల బలం. కాబట్టి భారతీయ జనతా పార్టీలో ఏదో కోవర్ట్లను పెంచి పోషించి ఏదో జరుగుతుందని హరీష్ రావు గారు ఫీల్ అయితే అది ఆయన భ్రమ. ఎన్నికల ఫలితాల తర్వాత వారు రియలైజ్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఒక దుబ్బాక ప్రజలు సూటిగా మిమ్మల్ని అడగదలుచుకుంటా, అంటే మేము బీజేపీకే ఓటు ఎందుకు వేయాలి, రఘునందన్ గారిని గెలిపిస్తే మాకేంటి అంటే? ఒక ప్రశ్నించే గొంతు. సిద్దిపేటకు పైసలు ఎట్లా పోయినాయి, గజ్వేల్కి పైసలు ఎట్లా పోయినాయి, సిరిసిల్లకు పైసలు ఎట్లా పోయినాయి, దుబ్బాక గట్ల పైసలు తీసుకొచ్చేందుకు రఘునందన్ రావును గెలిపించాలి. హరీష్ రావు గారు చెప్పేది ఏంటంటే, బీజేపీ వెనకాల కేవలం కొంతమంది యువత మాత్రమే ఉన్నారు, మిగతా జనాలంతా కూడా టీఆర్ఎస్ వైపే ఉన్నారు, అభివృద్ధి వైపే ఉన్నారంటున్నారు. కేవలం జీన్స్ పాయింట్ వేసుకున్న వాళ్ళు మాత్రమే వాళ్ళ వెనకాల తిరిగితే మిగతా వాళ్ళంతా మా వెనకాలే ఉన్నారు, మెజార్టీ మాకే వస్తుంది, ఆల్మోస్ట్ 100,000 మెజార్టీ వస్తుందన్న మాట మాట్లాడారు. ఆయన జీవితంలో ఈ రోజుదాకా ఎన్నడన్నా దుబ్బాకల 100,000 వచ్చినాయో చెప్పమను. కేసీఆర్ పోటీ చేసిన రోజే 100,000 రాలేదు, ఇయలేడికెళ్ళి వస్తాయి. ఇవన్నీ చూస్తే ఏమవుతుందంటే వాళ్ళకి భయం అవుతుందని అర్థమవుతుంది. భయపడి ఆ భయంలోంచి ఇవన్నీ మాట్లాడుతున్నారనేది అర్థమవుతుంది. ఫైనల్గా దుబ్బాక ప్రజలకు రఘునందన్ గారు చెప్పే మాట ఏంటి? మార్పు కోసం, మంచి కోసం, ప్రజాస్వామ్యం పరిడే వెళ్ళాలంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థినైనా నన్ను గెలిపించమని కోరుకుంటా ఉన్నాను. సో ఇది దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ గారు చెప్తున్నటువంటి మాట. అభివృద్ధి కావాలన్నా, అసెంబ్లీలో ప్రశ్నించే గొంతుక వినిపించాలన్నా కూడా బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తేనే అసెంబ్లీలో ఒక ప్రశ్నించే గొంతు వస్తుంది. దానివల్ల దుబ్బాక అభివృద్ధి కాదు, రాష్ట్రంలో కూడా అభివృద్ధికి బీజేపీ పాటుపడుతుందని చెప్పి రఘునందన్ గారు చెప్తున్నారు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ జిందగీ మీడియా. బెల్ కొట్టడం మర్చిపోకండి.